కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో విజయ డైరీ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమఖ్య ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ డైరీ సిరిసిల్ల బిఎంసీయు ఇన్ఛార్జ్ రవి మాట్లాడుతూ పాలు అధిక దిగుబడి కొరకు పశువులకు దాణా అందిస్తున్నామని, విజయ డైరీ ద్వారా రైతు కుటుంబంలో వివాహానికి కళ్యాణ లక్ష్మి కింద సహాయం అందించడంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పశు వైద్యాధికారి డాక్టర్ అంజురెడ్డి గర్భకోశ వ్యాధి నివారణ, గర్భవ్యాధి నిర్ధారణ, నట్టల మందులు, కృత్రిమ గర్భధారణ, పశు వ్యాధి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ జిల్లా అధికారి అనిల్, వైద్యాధికారి అంజురెడ్డి, గ్రామ సర్పంచ్ రాములు నాయక్, శ్రీనివాస్, ఎంపీటీసీ ప్రతాపరెడ్డి, విజయ డైరీ గ్రామ అధ్యక్షులు యాదగిరిరెడ్డి, విజయ డైరీ ఇన్ఛార్జ్ రవి, వేణు, వెంకటేష్, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పెట్టుబడి పెట్టినటువంటి వీళ్ళు పశువుల డాక్టర్ సార్ వచ్చిండు, ఖచ్చితంగా మనం ఆడికి పోదాం, సార్ వచ్చిండు మనం ప్రోత్సహించాలని చెప్పి అప్పటి నుంచి మా అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది సార్. మీరు ఇంకా కూడా మున్ముందు కూడా మీ మా పశువులను ఖచ్చితంగా ఏదైతే ఎవరు ఫోన్ చేసినా కొంచెం చూసిరు సార్. ఏదైనా మా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ పరల రాజు గారికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు ఈ డైరీ కూడా మనకు ఒక 50,000 60,000 బర్రెలకు ఇస్తుంది కాబట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని కూడా మీరు ఈ